ఇది దారుణం అండి, అత్యంత దారుణం. ముఖ్యమంత్రికి కళ్ళు నెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటున్నాడు. మొన్న మేము కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు పెడుతున్నాం. మాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం ఉంది. ఆయన గొప్ప నటుడు, మంచి నాయకుడు అని చెప్పేసి ప్రగల్భాలకు పలికినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీని, హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కింద ఎందుకు మార్చారు? ఇది కపటి బుద్ధి కాదా? యూనివర్సిటీలో 400 కోట్ల రూపాయలు కొట్టేసి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 కోట్లు కొట్టి ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గపు పనిని మేము ఖండిస్తున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు గత నాయకుల్ని మీరు గౌరవించాలని ఒక ఇంకిత జ్ఞానం ఉన్నా, మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి అన్ని కూడా ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఈరోజు అసెంబ్లీలో సుమారు 9 బిల్లులు పెడుతున్నారు. ఈ బిల్లులు అడ్డగోలుగా లేకపోతే ఎలాగైనా శాంక్షన్ చేసుకుని ప్రజల యొక్క దృష్టిని మళ్ళించడానికి ఈరోజు ఈ పని చేశారన్నది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లోనే ఈయన దిట్ట. ప్రజలకి ఒకటి చెప్తారు, ఇంకోటి చేస్తారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరున హెల్త్ యూనివర్సిటీ మార్చడానికి గల కారణం కూడా ఈరోజు, ఎందుకంటే అది ఓన్లీ డైవర్షన్. ఆ 9 బిల్లు శాంక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కపట నాటకాలు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీకు అర్థమవుతుంది కదా, కాకపోతే ఇప్పుడే మరి సమానంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టినప్పుడు అది మార్చలా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర్ గారి పేరు. మరి మొన్న గొప్పగాని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టని చెప్పి ఈ రోజు యూనివర్సిటీకి పేరు మార్చడంలో వాళ్ళు సమానంగా చూడట్ల. వాళ్ళు కేవలం వైఎస్ఆర్ పార్టీ చూస్తున్నారు, వాళ్ళ పార్టీకే చూస్తున్నారు తప్పించి మా ఎన్టీ రామారావు అవమాన బడ్జెట్ ఉంది, తెలుగు ప్రజలకు అవమాన బడ్జెట్ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, పేరు కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం.